నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణికంఠ. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సార్ తీసేది ఎక్సర్సైజ్ తీస్తున్నా చూడండి, ఫుల్ వీడియో. మణికంఠకి గజ్జలల్లో ఫ్రీ అవుతుందండి. అంత రాలేదు ఫస్ట్, అయితే ఇంత రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత సాగిందో. అది చేయడం వల్ల కాళ్ళు కూడా వేయడం వేస్తాడు. నేను వీడియో తీసుంటే మీ మణికంఠ నవ్వుతున్నాడు చూడండి. నడుమెత్తుతున్నాడు. ఇంకెత్తాలి మణి, చూపి. ఎత్తాలి మణి. నడుము మంచిగా ఎత్తుతున్నారు చూడండి. అప్పుడు నేను చేసినప్పటికీ ఇప్పుడు సార్ చేసినప్పటికీ చాలా బెటర్గా ఉంది. ఆ రిజల్ట్ మీకే తెలుస్తుంది కదా వీడియోలో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది చేయడం వల్ల కూడా ఫ్రీనెస్ వస్తుందండి. కాళ్ళు ఇరిసేస్తున్నాను అన్నారు కదా, కాదు, అది ఎక్సర్సైజ్లో ఒక భాగం అండి. మజిల్స్ అనేది ఫ్రీ అవుతాయి, మొత్తము గజ్జలల్లో ఫ్రీ అవుతాయి. మంచిగా కాళ్ళు కూడా వెడల్పు కావడానికి వీలుంటుందండి. సారీ ఇరిసేస్తుండు అని అనుకోకండి. మొత్తమే అట్లా కాలు రాలేదు, బాగా విరగబట్టిండి అప్పుడు మనకంటే. ఇప్పుడు లూజ్గా వస్తుంది చూడండి, సపోర్ట్ చేస్తే వస్తుంది, అప్పుడు అంత రాలేదు చూడండి. ఓన్గా సారు వచ్చి 1 మంత్ అవుతుందండి. కాలు కూడా నిలబెట్టకపోతుండే. అనాలి మనం బయటికి. మార్నింగ్ ఎక్సర్సైజ్ అండి ఇది, మధ్యాహ్నం కాదు. మార్నింగ్ 7:30కి వస్తాడు సారు. చూడండి అది కాళ్ళ మీద చేతుల మీద బ్యాలెన్స్, చేతుల మీద కాళ్ళ మీద బ్యాలెన్స్ ఆపుతున్నాడు. నడుము కూడా ఒక సైడ్కి పోయేది. ఈ ఎక్సర్సైజ్ వల్ల నడుము కొంచెం చక్కగా అయిందండి మణికంఠకి. చూడండి మణికంఠ ఎట్లా చక్కగా ఉంది. మోకాళ్ళ మీద లేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నా కాబట్టి వీడియోలో లేనండి. వాళ్ళు రాలి మణికంఠ సారు. చక్కగా నిలబడాలి మణికంఠ, స్ట్రైట్గా. హాయ్ మణికంఠ. లేవాలి పైకి. చక్కగా నిలబడు ఒకసారి ఇంకా. చూడండి మణికంఠ నిల్చున్నాడు, చక్కగా నిల్చున్నాడు. ఏమైనా ఇబ్బంది ఉందా మణికంఠ? హ్యాపీనా?
నడవాలి కదా. చూడండి లెవెన్ కంటే ఎట్లా లేస్తుండో, ఉత్త చేతులు ఇస్తూ లేస్తున్నాడు. చక్కగా మనీ ఎక్సర్సైజ్ అయితే అయిపోయిందండి. తండ్రి కొడుకులు మంచిగా కూర్చున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ రిలేటివ్స్కి మణికంఠ వీడియోస్ షేర్ చేయడం వల్ల మణికంఠ లాగా ఉన్న పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మణికంఠని. ఇంకా ఇంకా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పండి. మణికంఠకి అందరూ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కావండి. మీ మంచి మంచి కామెంట్స్ వల్ల మణికంఠ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తున్నాడండి. ఇంకా మంచి మంచి కామెంట్స్తో మణికంఠని ఇలానే ఆదరించాలని మన